విజయనగరం జిల్లా చీపురుపల్లికి ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. హెచ్ఆర్ల టికెట్ ఆశించిన సీనియర్ నేత కళా వెంకట్రావుని చీపురుపల్లికి షిఫ్ట్ చేశారు. సీట్ల సర్దుబాటులో హెచ్ఆర్ల బీజేపీకి దక్కడంతో కళా వెంకట్రావుని అక్కడకు మార్చారు. దాంతో ఇప్పటి వరకు చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీకి గుడ్ బై చెప్పి పార్టీలో కలకలం రేపారు. కొడుకు వరసయ్యే నాగార్జునను కళా వెంకట్రావు ఎలా దారికి తెచ్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో నలిగిన చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేది ఎవరన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. చీపురుపల్లి టీడీపీ టికెట్ రెస్ట్లో గంట శ్రీనివాసరావు, కిమిడి నాగార్జున, మీసాల గీతల పేర్లు వినిపించినప్పటికీ చివరికి మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుని అభ్యర్థిగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లిలో బొత్సతో పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. రాజాం, ఎచ్చెర్ల, చీపురుపల్లి మూడు నియోజకవర్గాల్లో క్యాడర్ కలిగి ఉన్న కిమిడి కుటుంబ పెద్ద అయిన కళా వెంకట్రావును చీపురుపల్లి బరిలో దించడం వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టీడీపీ టికెట్ కోసం ఈసారి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు పోటీ పడ్డారు. అయితే ఆ సెగ్మెంట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లటంతో ఆ ఇద్దరికీ ఎక్కడ అవకాశం దక్కుతుందో అన్న చర్చ మొదలైంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా వారిద్దరికీ లింక్ పెట్టి బరిలో దింపారు. అప్పలనాయుడిని విజయనగరం ఎంపీ అభ్యర్థిగా, ఆ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావుని ప్రకటించారు. దాంతో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటేనే చీపురుపల్లిలో కిమిడి విజయనగరం ఎంపీగా కలిశెట్టి గెలిచే పరిస్థితి కల్పించి బంతిని వారి కోర్టులోకి విసిరారు. అలా ఆ ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం కల్పించారు. పనిలో పనిగా రాజంలో కొండ్రు మురళికి కూడా కళారూపంలో ఎలాంటి ఆటంకం లేకుండా పావులు కదిపారు. ఇప్పటికే అన్యాయం జరిగిందంటూ జిల్లాలో టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు బహిరంగంగానే అసంతృప్తి తెలియజేస్తున్నారు. విజయనగరం జిల్లాలో కాపు నాయకులకు టీడీపీ పరంగా కళానే పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఆ సమీకరణాలతోనే కళాకి చీపురుపల్లి కేటాయించారంటున్నారు. మరోవైపు బొత్స లాంటి సీనియర్ నాయకుడిని ఢీకొట్టాలంటే పక్కాగా రాజకీయ వ్యూహాలు తెలిసి ఉండాలి. అందుకే చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యువనేత కిమిడి నాగార్జునను కాదని, మోస్ట్ సీనియర్ అయిన కళా వెంకట్రావుని బరిలో దించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కళా వెంకట్రావు పెదనాన్నే కాబట్టి కిమిడి నాగార్జున ఎలాగూ సపోర్ట్ చేస్తారని టీడీపీ పెద్దలు భావించారట. అయితే ఎట్టి పరిస్థితుల్లో వేరే అభ్యర్థికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు నాగార్జున. 5 ఏళ్ల నుండి కష్టించి పనిచేశారని, పార్టీ బలోపేతానికి సర్వశక్తులు ఒడ్డిన తనకు న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీపై కూడా ఉందంటున్నారు. పార్టీ ఆఫర్లిచ్చినా లొంగేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం నాయకుడికి చీపురుపల్లిలో ఎలా టికెట్ ఇస్తారంటూ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. టికెట్ తన కుటుంబ పెద్దకే దక్కిన తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లు స్టేట్మెంట్లు ఇస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏది ఏమైనా కలిశెట్టి కళాలకు తోడు నాగార్జున సపోర్ట్ ఉంటేనే చీపురుపల్లిలో నెగ్గుకు రాగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన బొత్సాని ఢీకొని గెలవాలంటే అందరూ కలిసి పనిచేస్తేనే సాధ్యమంటున్నారు. బొత్సాకి కంచుకోట లాంటి చీపురుపల్లిలో రాష్ట్ర విభజన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ నుంచి కిమిడి మృణాలని గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా చతికిల పడిన చీపురుపల్లిలో మాత్రం బొత్స కాంగ్రెస్ అభ్యర్థిగా 2వ స్థానంలో నిలిచారు. మేము రాజీనామా చేస్తున్నాం, నేను ఎవరిని కూడా రాజీనామాలు చేయండి అని చెప్పి రెచ్చగొట్టే వ్యక్తినో ప్రతిమాలో వ్యక్తినో కాదు. నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది నాకు. రాజకీయాల దగ్గర నుంచి చూశాను, కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. గెలిపోవటం అన్నమాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము. మరి మాకు క్షవరం అయింది, మాకు క్షవరం చేసి మరీ చూపించారు కాబట్టి నేను ఎప్పుడూ ఒకటేనండి. నేను నా డిసిషన్ ఏదైనా కానివ్వండి, నా మనసుకి ఏది తడితే నేను అది చేస్తాను. ఈరోజు నేను రాజీనామా చేయడం అనేది జరిగింది.
గత ఎన్నికల్లో వైసీపీలోకి వచ్చిన బొత్స తిరిగి తన పట్టు నిలబెట్టుకుని మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఆ ఎలక్షన్స్ లో బొత్స చేతిలో పరాజయం పాలైన నాగార్జున 5 ఏళ్లుగా టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. బొత్స చిన్న శ్రీను లాంటి వైసీపీ సీనియర్ నాయకులని ఎదుర్కొని ధీటుగా నిలబడ్డారనే పాజిటివ్ టాక్ కూడా నాగార్జునపై ఉంది. గంట పేరు తెరమీదకు రాకముందు వరకు నాగార్జునే చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు. అయితే సడన్ గా సీనియారిటీ లెక్కలతో గంట కళా వెంకట్రావుకి టికెట్ కేటాయించారు చంద్రబాబు. మరిప్పుడు నాగార్జునని ఎలా లైన్లో పెడతారో చూడాలి.